సునీతా గారు క్రౌన్స్ కి మెయిల్ పంపించారు సన్ స్క్రీన్ వాడమంటున్నారు బానే ఉంది రాబోయేది వర్షాకాలం కదా ఎండ ఉండదు కదా మరెందుకు నేను సన్ స్క్రీన్ వాడాలి అది మూడు పూటలు ఎందుకు వాడాలి అని మనకి సన్ కనపడదు కానీ క్లౌడ్స్ ఉంటాయి కదా క్లౌడ్స్ త్రూ అల్ట్రావైలెట్ రేడియేషన్ అయితే ఫిల్టర్ అవుతుంది కదా వస్తుంది కదా సో మనం భయపడాల్సింది సన్ కి కాదు సన్ త్రూ వెలువడే అల్ట్రావైలెట్ రేడియేషన్ అందులో ఏ అండ్ బి రేస్ కి భయపడాలి అవి ఇక్కడ మంగు మచ్చలకి బాగా కారణమవుతూ ఉంటాయి సో వర్షాకాలం కూడా మూడు పూటలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఆఫీస్ లో ఉన్నా ఖచ్చితంగా మూడు పూటలు తొమ్మిదింటప్పుడు మళ్ళీ పన్నెండింటప్పుడు మళ్ళీ మూడింటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టాల్సిందే బికాస్ మనం సన్ స్క్రీన్ వాడుతున్నది సన్ కోసం కాదు అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మన స్కిన్ ని కాపాడుకోవడానికి సునీత గారు క్రౌన్స్ కి మెయిల్ పంపించారు సన్ స్క్రీన్ వాడమంటున్నారు బానే ఉంది రాబోయేది వర్షాకాలం కదా ఎండ ఉండదు కదా మరెందుకు నేను సన్ స్క్రీన్ వాడాలి అది మూడు పూటలు ఎందుకు వాడాలి అని మనకి సన్ కనపడదు కానీ క్లౌడ్స్ ఉంటాయి కదా క్లౌడ్స్ త్రూ అల్ట్రావైలెట్ రేడియేషన్ అయితే ఫిల్టర్ అవుతుంది కదా వస్తుంది కదా సో మనం భయపడాల్సింది సన్ కి కాదు సన్ త్రూ వెలువడే అల్ట్రావైలెట్ రేడియేషన్ అందులో ఏ అండ్ బి రేస్ కి భయపడాలి అవి ఇక్కడ మంగు మచ్చలకి బాగా కారణమవుతూ ఉంటాయి సో వర్షాకాలం కూడా మూడు పూటలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఆఫీస్ లో ఉన్నా ఖచ్చితంగా మూడు పూటలు తొమ్మిదింటప్పుడు మళ్ళీ పన్నెండింటప్పుడు మళ్ళీ మూడింటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టాల్సిందే బికాస్ మనం సన్ స్క్రీన్ వాడుతున్నది సన్ కోసం కాదు అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మన స్కిన్ ని కాపాడుకోవడానికి